దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంటే ఆ కరోనా నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను పడగొట్టే పనిలో మోడీ గారు ఉంటే ఇవాల మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో సచివాలయాలను పడగొట్టే కార్యక్రమం పెట్టుకోవడం అత్యంత దురదృష్టకరం ఈ దుష్ట బీజేపీ పరిపాలన నుంచి ఈ దేశాన్ని విముక్తి చేయడం కోసం ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలంటే ఈ దుష్ట బీజేపీ పరిపాలన అంతం చేయాలనేటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లతోటి మరి ఆయా రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కానీ గుజరాత్ రాజస్థాన్ కానీ అదే విధంగా కర్ణాటకలో కానీ ఇలా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అప్రజాస్వామికంగా వ్యవహరించి మరి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని మరి తుంగలో తొక్కి ప్రజాస్వామిక వ్యవస్థలకే మరి ప్రమాదం తీసుకొచ్చినటువంటి ఈ పాలకులకు నిజంగా దేశాన్ని పరిపాలించే హక్కు ఉందా అని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ దేశం ప్రపంచంతో కరోనాలో పోటీ పడుతుంది అభివృద్ధిలో కాదు ఇవాళ మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా కరోనాలో మరి అగ్రరాజ్యం అగ్రస్థానంలో ఉండగా అమెరికా తర్వాత బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానం నుంచి రెండో స్థానానికి పోయేటువంటి ఈ పరిస్థితులలో ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపుగా 100 కోట్ల 130 కోట్ల మంది జనాభా ఉంటే కేవలం లక్ష మాత్రమే వెంటిలకు మేజర్గా కోవిడ్ తో చనిపోవడానికి ఈ ఆక్సిజన్ కూడా అందుబాటులో లేకపోవడం మూలంగా కోవిడ్ మరణాలు ఎక్కువైతా ఉన్నాయి వాటిని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాచిపెడుతూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలో నెట్టేసి ప్రజాస్వామ్యాన్ని మరి పరిరక్షించకుండా తుంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మేలుకొని మిగతా ప్రభుత్వాలను పార్టీలను మరి అంటే పడగొట్టడం కాదు ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాలు ప్రజల యొక్క ప్రాణాలను గాలి కొదిలేసి మోడీ గారేమో కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలను పడగొట్టే పనిలో ఉన్నాడు కేసీఆర్ గారేమో సచివాలయం పడగొట్టే పనిలో ఉన్నాడు కానీ ప్రజల్ని కాపాడే పనిలో ఏ ప్రభుత్వం కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోవడం దురదృష్టకరం పైగా చనిపోతున్నటువంటి శవాల సంఖ్యను కూడా దాచిపెడతా ఉన్నారు ప్రజల్ని అప్రమత్తం చేయకుండా ప్రజల్ని గాలి కొదిలేసి కనీసము ఈరోజు ఎలాంటి నియమ నిబంధనలు కానీ శానిటైజర్లు కానీ లేదా మాస్కులు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వకుండా మీరు కరోనాతో సహజీవనం చేయండి అంటే కరోనాతో సహజీవనం చేసిన వాళ్ళు ఎవరు బతకరు వాస్తవానికి చాలా వరకు ఎఫెక్ట్ అయి చనిపోతుంటే ఆ సంఖ్యను కూడా దాస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ తప్పుడు విధానాలను ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా కాకుండా తుంగలో దొక్కే విధానాలను రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధానాలను మానుకొని ఈ కరోనాతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలను రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీద దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి నేషనల్ పార్టీ ఇచ్చినటువంటి ఆదేశం మేరకు ఈరోజు మరి పెద్ద ఎత్తున ములుగులో కూడా విస్తృతంగా కరోనా వ్యాపించినటువంటి క్రమంలో మరి తక్కువ సంఖ్యతో ఈరోజు మేము కలెక్టరేట్ ఆఫీస్ ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరి జిల్లా అధ్యక్షుల వారు కుమారన్న గారు కౌన్సిల్ అధ్యక్షుల వారు రాజేంద్ర గౌడ్ గారు మండల అధ్యక్షుడు చాంద్ పాష గారు మన ఎస్సీసీఎల్ అధ్యక్షుడు తిప్పతన్న గారు మన ఎంపీటీసీ తిప్పతన్న గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు చందర్ గారు కిరణ్ గారు మన జిల్లా నాయకులు మన బీసీసీఎల్ నాయకులు రవి గారు జిల్లా నాయకులు కుమార్ గౌడ్ గారు మైనార్టీసీఎల్ నాయకులు మరి వైఖన్ షకీల్ గారు అందరికీ పేరు పేరున నమస్కారాలు ప్రజలందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తాను ఎవరికి వారు అప్రమత్తంగా ఉండండి ప్రభుత్వాలు చేతులు ఎత్తేసి సచివాలయాలు కూలగొట్టే కార్యక్రమంలో ఉన్నారు ఒక దిక్కు కరోనా పేషెంట్లను పెట్టడానికి కూడా స్థలాలు లేక బిల్డింగ్స్ దొరకక అవస్థ పడుతుంటే ఆ సచివాలయంలోకి ఎప్పుడు ముఖ్యమంత్రి రాలేదు ఆ సచివాలయాన్ని కూలగొట్టడానికే 20 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఇంకా కట్టడానికి 500 కోట్లు అంటారు
500 కోట్లు తర్వాత కానీ ఇప్పుడు ప్రజల యొక్క ప్రాణాలను కాపాడడం కోసం పీపీ కిట్లు, ఆక్సిజన్లు, వెంటిలేటర్స్, ఇతరత్ర సామాగ్రి, అదేవిధంగా వైద్య సిబ్బందిని వెంటనే నియమించి మరి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఉందనేటువంటి విషయాన్ని ఈ కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు మర్చిపోవడం సిగ్గుచేటు. వెంటనే ఈ ప్రజాస్వామ్యానికి మనుగడది అంటే ప్రమాదం తెచ్చేటువంటి ప్రభుత్వాలను పడగొట్టే పనిని మానుకొని ప్రజల ప్రాణాలను కాపాడే పనిని చేయాలని సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాను.